చింతలకుంట పాలమూరు జిల్లాలో ఓ మామూలు పల్లె. అది ఎక్కడుందో నిన్నటిదాకా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఊరి పేరు మోగిపోతోంది. ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నట్టు హీరో మహేష్ బాబు ప్రకటించడంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఇక చింతలకుంట జనం సంగతైతే చెప్పే పనే లేదు. ఇంతకీ ఎలా ఉంది ఆ ఊరు? దాన్నే ఎందుకు ఎంచుకున్నాడు మహేష్? మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలోని చింతలకుంట గ్రామం ఇది. ఈ ఊరిని సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు. దీంతో ఈ గ్రామం పేరు తెలంగాణలో ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. కనీస సదుపాయాలు లేని ఈ ఊరి జనాభా 2,500 మంది. ఊళ్ళో మంచినీటి సౌకర్యం లేదు. ఉన్న ఒక్క బావి 15 ఏళ్ల క్రితమే మూలకు చేరింది. గత్యంతరం లేక పొలాల్లో ప్రవహించే నీళ్లనే తాగుతున్నారు ఇక్కడి జనం. దీనివల్ల రోగాల బారిన పడుతున్నారు. వానాకాలం వస్తే ఎక్కడ చూసినా బురదే. అయినా ఈ నీళ్లనే తాగాల్సిన దుస్థితి. ఇక వేసవిలో బిందె నీటి కోసం 3 కిలోమీటర్లు నడవాల్సిందే. తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ గ్రామస్తులు. కాళ్లరిగేలా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. కాని ఫలితం లేకపోయింది. కాని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబే తమ ఊరిని దత్తత తీసుకోవడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తమ జీవితాలను మార్చేందుకు నిజమైన హీరో వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మీ చింతలకుంట గ్రామం గట్టు మండలం చాలా వెనుకబడిన గ్రామం, చాలా సమస్యలు ఉన్న గ్రామం కూడా. దాంతో ఈరోజు శ్రీమంతుడు అయిన మహేష్ బాబు గారు మా ఊరిని దత్తత తీసుకోవడం అంటే చాలా సంతోషకరమైన విషయం. మా ఊర్లో హాస్పిటల్, ప్రజా హాస్పిటల్ లేదు. మేము ఎక్కడ వెళ్ళినా ఇక్కడ కర్ణాటక బార్డర్ 30 కిలోమీటర్లు పోవాలి. అక్కడ పోయినా మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరించుకున్నారు. మేము ఇక్కడ పోవాలంటే కర్నూలు 70 కిలోమీటర్ అవుతుంది, ఇక్కడ గద్వాలు 40 కిలోమీటర్ అవుతుంది. మాకు ఒక అంబులెన్స్ రావాలన్నా కూడా గంట గంటన్నర పట్టుకుంటుంది. మా ఊరు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో వెనకబడ్డ మారుమూల గ్రామం. మా ఊరిలో ఇబ్బందులు చాలా ఉన్నాయి. రోడ్డు నుంచి ప్రతి ఇల్లు, ఇంటి నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్క ఇబ్బంది ఉంది. మా ఊరిని దత్తత తీసుకుంటామంటూ మహేష్ బాబు గారు ఒక ప్రకటన ఇచ్చారు. మాకు దానికి చాలా సంతోషంగానే ఉంది. తీసుకొని శ్రీమంతుడు సినిమాలో ఆయన తీసుకున్న ఊరు ఎంత అభివృద్ధి చెందిందో అంతకంటే అభివృద్ధి ఆయన తీసుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది. దాదాపుగా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం మాది గట్టు మండలంలో చింతలకుంట. మహేష్ సినిమా హీరో మహేష్ బాబు మా ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాడని తెలిసింది. మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాం. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనతో చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ ఈ నెల 29న ఈ ఊళ్ళో పర్యటించబోతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తన సొంత నిధులతో పరిష్కరిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల జనాలు మెచ్చేలా ఆంధ్రప్రదేశ్లో బుర్రిపాలెం, తెలంగాణలో చింతలకుంటను దత్తత తీసుకుని నిజమైన శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మహేష్.